హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే నాటుకోడి పులుసు చేద్దామనుకున్నామండి. సో ఇప్పుడు నాటుకోడి పులుసు చేయాలి. నాటుకోడి పులుసు ఎలా చేయాలో నేర్చుకుందాము, సారీ చూద్దాము. ఇప్పుడు ఏంటంటే గిన్నె పెట్టానండి, ఆయిల్ పోసాను ఆల్రెడీ. కొంచెం పెద్ద మంట పెట్టుకుంటే కొంచెం ఆయిల్ కూడా తొందరగా వేడవుతుంది. సో గైస్ మీకు ఇదేంటి కదా, తొందరగా వేడవుతుంది. ఫస్ట్ కొంచెం జీరా వేద్దాము. జీరా, నెక్స్ట్ ఆల్రెడీ జీరా వేడవుతుంది. సో ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. అవి బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచుదాము. ఇప్పుడు ఫ్రై అవుతున్నాయి కదా, కొంచెం పసుపు వేసుకుందాం ఒక టీ స్పూన్. కావాలి రెడ్డిష్ ఉంటే బాగుంటుంది కదా. ఒక 2 మినిట్స్. సో ఇప్పుడు ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు చూడండి ఆనియన్ మొత్తం ఫ్రై అయింది. ఇప్పుడు ముక్కలు వేసుకుందాము. నాటుకోడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడు అన్నీ అందులో వేసుకున్నాను. ఇప్పుడు కలుపుకుందాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది. ఓ 5 మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకొని ఇంకొక 10 మినిట్స్ మళ్ళీ మూత పెట్టాలి. సో ఇప్పుడు మూత తీద్దాము. ఇంకొక 10 మినిట్స్ వరకు మూత పెట్టుకుంటే. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు మా కర్రీ ఉడుకుతుంది. చూద్దాం ఎంత కలర్ఫుల్గా ఉందో మరి. ఇంకా చూడండి ముట్టుకోవాలంటే భయం వేస్తుంది. ఆహా, ఆపిస్తుందా కర్రీ? సో ఊరికి నాకేం చేయాలో మా మమ్మీ చెప్తు. సో ఇప్పుడు మూత వేసాం కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకుందాం. వెల్లుల్లి వేసి కలిపి కొంచెం ముక్కలకు పట్టేంతసేపు మూత పెట్టుకుంటే కొంచెం ఫ్రై అయింది కదా. ఇప్పుడు కారం వేసుకుందాము. కారం ఏంటంటే టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. కొంచెం స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, మరీ వద్దు అంటే బాగుండదు. కానీ నాటుకూరలో కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది.
నేనైతే కొంచెం స్పైసీ ఉండేటట్టే వేస్తాను. ఓన్లీ నాన్ వెజ్లోనే అట్లా వేయాలండి, మిగతా కర్రీస్ అంటే సో ఎట్లున్నా ఏం పర్వాలేదు. అందుకే నేనైతే కొంచెం స్పైసీ ఉండాలి, నాన్ వెజ్లో కొంచెం స్పైసీ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకుందాము. ఒకసారి కలిపి కొంచెము ఏంటంటే ముక్కలకి పట్టేటట్లు ఊకేట్లయితే బాగుండదు కదా, అందుకే కొంచెము ఇట్లా తెగేద్దాం. మొత్తం ముక్కకు పట్టేటట్టు కొంచెము కారం మొత్తము ముక్కకు పట్టాలి, తర్వాత వాటర్ పోసుకుందాం. టమాటా వేద్దాం, మొత్తం పట్టింది కదా, ఇంకా వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ముక్కలు ఉడకాలి కదా, అందుకే వాటర్ పోసుకుందాము. ఓన్లీ పులుసు ఎలా ఉండాలి అంటూ కొంచెం చిక్కగా ఉండాలనుకున్న వాళ్ళు తక్కువ వాటర్ పోసుకోండి ముక్క ఉడికి, కొంచెం ఎక్కువ పులుసు ఉండాలనుకున్న వాళ్ళు మాత్రము ఏమంటారు ముక్క మొత్తము మునిగేంత వరకు పోసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 45 మినిట్స్ వరకు మూత తీయద్దు, బాగా ఉడకనిద్దాము. కొంచెం ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి, బాగుంటుంది. ఇప్పుడే కొంచెము ధనియాల పొడి, గరం మసాలా అవన్నీ వేసుకుందాము. చూడండి ధనియాల పొడి, ఇప్పుడు గరం మసాలా వేసుకుందాము. గరం మసాలా టేస్ట్ బాగుంటుంది. ఆల్రెడీ అన్ని పొడులన్నీ మిక్సీ పెట్టా, ఇది కూడా వేసుకుందాము. ఇప్పుడు ఉడకబెట్టి బాగా ఉడకని ఇవ్వాలి, ఒక 45 మినిట్స్ దాకా ఉడకనిస్తే ముక్క మొత్తం ఉడుకుతుంది, టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు 45 మినిట్స్ దాకా ఆగాలి. సో 45 మినిట్స్ అయింది కదా, ఇప్పుడు ఓపెన్ చేస్తాము. స్మెల్ అయితే సూపర్ వస్తుందండి, ఆల్రెడీ ఉడికింది చూడండి, ఆయిల్ పైకి కూడా వచ్చింది కదా, అంతు కూడా చాలా చిక్కగా ఇంకా ఉండాలంటే పెట్టుకోవచ్చు, కానీ మనం అన్నం కదా నాటుకోడి పులుసు అని పులుసు పులుసు లాగానే ఉండాలి. సో ఇప్పుడు కర్రీ అయితే అయిపోయింది, మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినడమే. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, స్మెల్తోటే ఆల్రెడీ ఆకలిస్తుంది. సో తినేటప్పుడు మీకు చూపించి చెప్తా ఎలా ఉంది టేస్ట్. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తా అండి టేస్ట్ ఎలా ఉందో. టేస్ట్ చూసి చెప్తావా కిరాజ్? కలిపి కలిపి స్పీడ్గా. ఓ లివర్ వేసుకున్నావా? లివర్ కాదు హార్ట్. లేదు తిండి తిండి కాల్తుందా? రివ్యూ నువ్వు వాళ్ళకి బాగా ఇస్తుందని కానీ రివ్యూస్ ఎక్కువ ఇస్తుంది మంచిగా టేస్ట్ అవన్నీ చెప్పేది వాడే. ఎంతసేపు తింటావమ్మా, మొత్తం తింటుంటా కూర్చుంటావు చెప్పకుండా. బాగుంది
వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ మా అక్కకి పెట్టు, మా అక్కకు కొమ్ముద్దండది పెట్టు. టేస్ట్ అయితే నచ్చింది కదా నీకు. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఆ ఛానల్ బాయ్.